నమస్తే, మీరు చూస్తున్నది జ6 టీవీ న్యూస్. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే, గుట్టుగా ఉండాల్సిన కాపురాలు రచకెక్కుతున్నాయి. పచ్చని కాపురాల్లో అనుమానం అనే పెనుభూతం చిచ్చు పెడుతుంది. కట్టుకున్న భార్య కన్నబిడ్డలు ఇద్దరు ఉండగా మరో స్త్రీని వివాహం చేసుకోవడంతో తన భర్త ఇంటిదుట ఓ మహిళ ధర్నాకు దిగింది. తనను కాదని వేరొక వివాహం చేసుకున్న భర్తపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే, బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కావ్యకు ఆర్మూరు మండలం పతేపూర్ గ్రామానికి చెందిన గంగాధర్తో గత 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు కూడా పుట్టారు. అనంతరం తన భార్యను గంగాధర్ అనుమానించడంతో బాల్కొండకు పుట్టింటికి వెళ్లిపోయినట్టు కావ్య తెలిపింది. ఈ విషయమై ఇరు వర్గాలకు సంబంధించి కులపెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగినట్టు తెలిసింది. అయితే ఇరువురు ఎవరి పంతం వారు పట్టుకోవడంతో గత 2 ఏళ్లుగా వేరుగా ఉంటున్నారు. ఇదే సమయంలో తన భర్త గంగాధర్ మరొక స్త్రీని వివాహం చేసుకుని తనకు విడాకులు ఇవ్వకుండానే అక్రమ సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది. దీంతో బంధువులు మహిళల సంఘాల సమక్షంలో ఫతేపూర్లోని జుంగల గంగాధర్ ఇంటి ముందు బైఠాయించి నిరసన దిగింది. విషయం తెలుసుకున్న ఆర్మూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురు నుండి సమాచారాన్ని సేకరించారు. ఇదిలా ఉండగా తన భార్యను తన ఇంటికి రావాలని కోరినప్పటికీ రాకపోవడంతో తాను మరో పెళ్లి చేసుకున్నానని, ఇందులో తన తప్పేమీ లేదని భర్త గంగాధర్ వివరణ ఇచ్చారు. భార్యాభర్తలు ఇరువురు నుండి ఫిర్యాదు తీసుకున్న ఆర్మూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు బాబులు 2 ఇయర్స్ బ్యాక్ చిన్న బాబు పుట్టినప్పుడు గొడవ జరిగి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అలాగా పోలీస్ కేసులు, ఏంటి, కోర్టు కేసులు పెడతా ఉన్నాం. అతను మైలా పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చాలా చోట్ల తిరిగినాం. తిరిగి లాస్ట్కి కులంకి ఇచ్చేసినాము. కులం మాట్లాడుతూ ఉండగా అతను 2 పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను 2 పెళ్లి నవంబర్ 23కి చేసుకున్నాడు సార్. అది తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత వచ్చినాం మేము. డిసెంబర్ 30కి వచ్చి ఇక్కడ వచ్చి మేము గొడవ కాదు చూడడానికి వచ్చినాం. ఆమె ఉండలేదని అక్కడ ఉంది, ఆమె లాక్ చేసుకునే ఉంది, ఇంట్లోనే ఉంది. అదంతా జరగంగా ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి కులంలో కూర్చుని మాట్లాడుతుండగా అతను లేచి వచ్చేసిండు. ఎందుకు లేచి వచ్చిందంటే నేను చెప్పు చూపించిన. ఎందుకు చూపించిన అంటే నా బావకి నాకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, పిల్లలు కూడా పుట్టలేదు అంటున్నాడు. ఇవన్నీ జరగంగా ఇప్పుడు మీరు ఇంటి దగ్గరకు వచ్చి మేము గొడవ అంటే ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు నా బ్రతుకు, నా పిల్లల బ్రతుకు ఏం కావాలి? ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లలకి దారేంటి? అది మీరు న్యాయం చేయాలి. మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు డైవర్సే కాలేదు, డైవర్స్ గాంధీ ఏం గాంధీ 2 పెళ్లి చేసుకున్నాడు, దీనికి కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఆమె ఎవరు కాదు, మా చిన్న నడిపి పిన్ని వాళ్ళ కూతురే, పెద్దమ్మ కూతురే, అక్క బిడ్డ, అక్క బిడ్డ రాజమణి. ఆమె పేరు కల్లుగొట్ట. వాళ్ళది ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్ల పేరు కల్లుగొట్ట, సారీ ఆ ఊరు పేరు కల్లుగొట్ట, అమ్మాయి పేరు ప్రవళిక, అలా నాన్న పేరు చింతకుంటల గంగారం. ఇది సార్, ఆమె మొన్న మేము దొరకబట్టినాం కూడా సార్, తలుపులు తీయలేరు. వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు సార్, అదే రోజు చింతలున్న గుడి దగ్గర పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే అక్కడికి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి మాలలు ఉన్నాడు, చేసుకుంటామని ఇక్కడికి వచ్చిండు. అక్కడ ఉన్న పంతులు పెద్ద మనుషుల ద్వారా వస్తేనే చేస్తాము, లేకుంటే ఒప్పుకోం మేము అనగానే ఇంటి దగ్గర వేసుకున్నాడని చెప్పి ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్పిండు. ఇది 23 నాడు పెళ్లి జరిగింది. మేము ఒక 4-5 డేస్ గట్ల వెళ్ళినాం కలగొట్టి. అక్కడ ఇట్లా చెప్తున్నారు కానీ వాళ్ళు సాక్ష్యానికి వస్తలేరు. ఎందుకంటే పిల్లవాళ్ళు నా పేరు జుంగల గంగాధర్. నాకు 2006లో పెళ్ళి అయింది. పిట్ల కావ్య నా భర్త, నా భార్య. నాకు ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు నేను 2000 గత 3 సంవత్సరాల నుంచి కంజుగల్ రైట్స్ చేశాను. నాతో సంసారానికి వచ్చేసాయి. నువ్వు అక్కడ ఉండకు, మన ఇంటికి వచ్చేసాయి అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు నడంగా ఈ మొన్న 10 నాడు కేసు నాడు ఉంది. ఈ 10 నాడు కేసు ఉంది. మొన్న 30 నాడు బాల్కొండ నుంచి ఒక 40 మంది ఇంటి మీదకి వచ్చేసి దాడికి వచ్చారు. దాడికి వచ్చేసి నన్ను దాడి చేస్తుంటే అన్నాను. పెద్ద మనుషులు అంటే మా కులం సభ్యులు అనగానే నేను వాళ్ళకు పద్ధతిగా చెప్పేసి ఇది పరిస్థితి, నాకు కోర్టులో కేసు నడుస్తుంది, ఏదైనా సరే నేను కోర్టులో తీసుకుంటా అని చెప్పి చెప్పాను.
వాళ్ళు దానికి బదులు ఏం చేశారంటే నువ్వు వస్తావా రావా, రాకపోతే సంపిస్తామనే పద్ధతిలో మాట్లాడి నన్ను బలవంతంగా ఈరోజు పెద్ద మనసులో అందరం కూర్చున్నాం. నా అక్కడికి వెళ్ళి పెద్ద మనసు నా కులం వచ్చింది, వాళ్ళ కులం వచ్చింది, అక్కడ మా శివారు లోపల కూర్చుండి మాట్లాడినాము. నేను దొరకపోవడానికి సిద్ధపడ్డా, నేను దొరకని రమ్మని చెప్పేసి ఇప్పటికి కూడా రమ్మని చెప్తున్నా, మీడియా సమక్షంగా పాత్రికల సమక్షంగా చెప్తున్నా, నా భార్య నాతోనే ఉండాలని చెప్పేసి అంటున్నా. అది చేస్తే ఓకే, కానీ నా కుల సమక్షంలోనే నా మీదకి చెప్పులు తీసుకొని మీదకి వచ్చింది. నా కుల సభ్యులు అన్నారు ఇప్పుడే నువ్వు ఏం రాకుండా ముందే నువ్వు చెప్పులు తీస్తున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం కథలు చేస్తావు అని చెప్పేసి కుల సభ్యులందరం విరమించుకొని వచ్చినాము. విరమించుకొని వచ్చిన తర్వాత బాల్కొండ నుంచి వచ్చిన పెద్ద మనుషులు మహిళలు వాళ్ళందరూ నా ఇంటిపైకి దాడికి వచ్చారు.